ఉన్నటువంటి విద్యా విధానాన్ని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిలబెట్టుకోనందుకే ఈ రోజు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి మేము ఎక్కడా కూడా ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కేవలం ఆయన ఇచ్చినటువంటి హామీలను మాత్రమే నెరవేర్చమనేటువంటిది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది 3, 4, 5 తరగతులను మరి ఈ మాధ్యమిక విద్యలో కల్పిన సందర్భంలో ప్రతి సబ్జెక్టుకున ఒక సబ్జెక్టు టీచర్ని ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు సెకండ్ గ్రేడ్ టీచర్లతోనే మరి వారికి పాఠాలు బోధించమని చెప్తున్నటువంటిది ఏమాత్రం సమంజసం అనేటువంటిది కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ఆంగ్ల ఉపాధ్యాయునికి దాదాపు 60 పీరియడ్లు 65 పీరియడ్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు న్యాయం చేయగలుగుతాడనేటువంటిది కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సంస్కరణలు చేసే సందర్భంలో విద్యారంగంలో మరి మేధావి వర్గంతో చర్చించాలి, అదే విధంగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి. ఉపాధ్యాయ సంఘాలు తెచ్చినటువంటి ప్రాతినిధ్యాలను మీరు పరిగణలోకి తీసుకొని మరి సంస్కరణలు చేపట్టాలి. కానీ మరి అలా కాకుండా మీ ఇష్ట ప్రకారం సంస్కరణలు చేసి ఈనాడు విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తుంది. అందుకే ఖచ్చితంగా 117 జీవోను రద్దు చేయాలి, ప్రాథమిక విద్యను విలీన ఆపాలనేటువంటిది కూడా ఏపీటీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెస్తానని చెప్పింది, కానీ ఇప్పుడు దాన్ని విస్మరించి ఉపాధ్యాయులకి ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ జీపీఎస్ని తీసుకువచ్చింది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఓపీఎస్ తీసుకువస్తానని హామీ ఇచ్చింది, కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇది ఉపాధ్యాయులకి ఏమాత్రం అంగీకార యోగ్యం కానీ పెన్షన్ విధానం. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికే పెన్షన్ ఇస్తున్నారు, కానీ 30, 40 సంవత్సరాలు పనిచేసి కూడా మాకు ఏమాత్రం అంగీకార యోగ్యం కానీ జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇది మాకు ఏమాత్రం అంగీకారం కాదు. దయచేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ప్రభుత్వం ఓపీఎస్ విధానాన్ని తీసుకురాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. వెంటనే మాకు ఓపీఎస్ ఇవ్వాలని కోరుతున్నాము. ఘోరమైన సిపిఎస్ని రద్దు చేయమంటే ఇంకా ఘోరమైన జీపీఎస్ని అమలు చేస్తున్నారు, అది కూడా బలవంతంగా. అందరూ ఒప్పుకున్నారంటూ ఒప్పిస్తున్నారు, బట్ అందుకు మేము ఒప్పుకోము. మీరు ప్రమాణం చేసిన బైబిలు, ఖురాను, అలా భగవద్గీత అని పేరు చెప్పి ప్రమాణం చేసిన మీ మాటను మీరే గౌరవించుకోరా? మీ మేనిఫెస్టోని మేము ప్రజలు గౌరవించాలంటే ఫస్ట్ మీకు దానిపైన గౌరవం ఉండాలి. కాబట్టి మీ మాటను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాము. మేము ఉన్నాను, నేను విన్నాను అన్నారు. మీరు ఎక్కడున్నారో దయచేసి మా మాట వినండి, తొందరగా చెవులో వేసుకోండి, లేకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేము గుర్తు చేస్తున్నాము.